చెప్పండి, వాళ్ళు ఇంత మనుషులు, వాళ్ళు చాలా చిటికిన వేలంత మనుషులు. వాళ్ళు మీ గుండె ధైర్యం వాళ్ళని తగ్గించేస్తుంది, మీ పిరికితనం వాళ్ళని పెంచుద్ది. వాళ్ళు పెరుగుతున్నారంటే మీ పిరికితనం తప్ప వాళ్ళ గొప్పతనం కదా, మర్చిపోకండి. మీరు ధైర్యంగా ఉంటేనే, ధైర్యం అంటే రోడ్డు మీదకి వచ్చి మిమ్మల్ని కత్తులు కొడవళ్ళు కటారులు తీసుకొని రోడ్డు మీద నడవని చెప్పట్లా, గుండెలు నిండుగా ధైర్యం పెట్టుకుని వీళ్ళు చేస్తాం తప్పని మనసులో బలంగా అనుకోండి చాలు. ఆ ధైర్యం కూడా మీకు లేకపోతే ఎట్లా? ఒక తప్పుని తప్పు అని చెప్పకపోతే మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు. మీకు ధైర్యం లేకపోతే మీరేం విద్యార్థులు? ఒక తప్పుని ఖండించకపోతే మీరేం విద్యార్థులు? మీరు బలంగా మాట్లాడటం నేర్చుకోండి, ఒక అభిప్రాయాన్ని చాలా స్ఫుటంగా చెప్పడం నేర్చుకోండి. మీరు అంతేగాని మీరు కూర్చోబెట్టి వాళ్ళు గొప్పలు కావచ్చేమో, వాళ్ళ కింద కిరాయి మూకలు ఉండొచ్చేమో, కానీ ప్రైవేట్ సైన్యం ఉండొచ్చేమో, కానీ మీ గుండెల నిండా ధైర్యం ఉంది, అది మర్చిపోకండి. మీరు ఏం జరుగుద్ది, పోరాడితే పోయేది బానిసంకలు తప్ప ఇంకేమో పో, బలంగా ఉండాలి. ఎందుకంటే నేను చాలా సుదీర్ఘమైన మార్పు కోసం పోరాటానికి చేయడం కోసం వచ్చాను. కర్నూలు మన రాజధాని, ఈరోజు అమరావతి మనకి రాజధాని ఏమో, కానీ నా మనసుకి కర్నూలే రాజధాని. దీనికి జనసేన ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన రోజున నేను మీకు మాటిస్తున్నాను, అది ఎంత రాజధాని, ఏ స్థాయి నగరం అవుద్దో కర్నూలుని దానికి మించిన స్థాయి నగరాన్ని నేను చేసి పెడతాను. అందరికీ ఉంది కదా బాధ, ఇంతమంది వ్యక్తులు రాయలసీమ నుంచి ముఖ్యమంత్రులు అయ్యారు, ఎవరు రాయలసీమకి ఏం చేయలేదు. నేను చెప్తున్నాను మీకు, మీలో ఒక మీ అన్నగా, ఏ రాయలసీమ వాసి పుట్టినవాడు ఎంత చేశారో నాకు తెలియదు, కానీ నేనైతే మటుకు ఏ వైభవం, పూర్వ వైభవం ఉందో ఆ వైభవం నేను కర్నూలు రాయలసీమకి నేను తీసుకొస్తాను.